ఈరోజు ఎవడైనా పరామర్శకి వెళ్ళి, అమ్మ ఎలా జరిగింది, ఎంతమంది పిల్లలు, ఏంటి నీ పోషణ ఏంటి, నా మనిషివు కదా, నీకు ఎంత కాంపెన్సేషన్, పార్టీ నుంచి ఇంత కాంపెన్సేషన్ ఇస్తాను, ఇలాంటివి మాట్లాడాలి. అతగాడు ఇలా ఏం మాట్లాడాడండి, నీకు అమ్మఒడి వచ్చిందా, అమ్మఒడి నేనుంటే ఇచ్చేవాడిని, వసతి దీవెన ఇచ్చేవాడిని, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అవన్నీ ఇచ్చారా, అవన్నీ అయినయా, ఇవన్నీ మాట్లాడతాడు ఎవడైనా. మైండ్ దొబ్బిందని తెలుసు మరీ ఇంతలాగా జగన్మోహన్ రెడ్డికి. పరామర్శ అంటే నేను ఎందుకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానంటే, అతను పొలిటికల్గా ఒక ప్లాట్ఫామ్ గురించి వెతుక్కుంటున్నాడు, దానికి మాచర్ల అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు, వినుకొండ అనే ఇష్యూని క్రియేట్ చేసుకున్నాడు. ఆ వినుకొండలో జరిగిన ఇన్సిడెంట్ గురించి పర్టికులర్గా దాని మీద ఏదో రకంగా వెళ్ళి బురద జల్లాలని ఉద్దేశంతో అతను వెళ్ళి అక్కడ మాట్లాడాల్సిన మాటలు మానేసి, హత్య జరిగిన చోటు రషీద్ గురించి మాట్లాడడం మానేసి, రషీద్ గారి తాలూకా కుటుంబం గురించి మాట్లాడడం మానేసి ఫోటోలు చూపిస్తున్నాడు. ఎస్, నేను ఉన్నట్టే ఫోటోలు చూపించావు. ఫోటోలు చూపించినప్పుడు ఏం చెప్పావు, ఎమ్మెల్యే గారి భార్యకి కేక్ తినిపించావు, 10 సార్లు నొక్కి 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 చెప్పావు, మా వాళ్ళు సోషల్ మీడియాలో వేస్తున్నారు, భారతీ గారితో ఫోటో ఉంది అతనికి సెల్ఫీ. మరి ఎమ్మెల్యే గారి తాలూకా ఒక్క జిలానీనే హత్య చేశాడు, జిలానీనే అరెస్ట్ చేశారు, మిగతా వాళ్ళందరినీ ఎందుకు అరెస్ట్ చేయలేదు, ఇతనితో ఇంతమంది ఫోటోల్లో ఉన్నారు అని నేను అన్నప్పుడు భారతీ గారిని కూడా అరెస్ట్ చేయాలా, నిన్ను కూడా అరెస్ట్ చేయాలి, ఎందుకంటే నీతో కూడా సెల్ఫీ ఉంది, నేను చూపించమంటే చూపిస్తా, భారతీ గారితో సెల్ఫీ ఉంది, ఎందుకంటే ఇంతకుముందు మీ పార్టీలో చాలా యాక్టివ్ పార్టిసిపెంట్ కదా, వాళ్ళ మధ్యలో ఉన్న వర్గ విభేదాలతో ఒకరినొకరు అక్కడ చంపుకోవడం అనేది తప్పు, నేను దానికి ఏకీభవించట, చంపుకోవడం అనేది ఎట్టి పరిస్థితుల్లో అంత బ్రూటల్గా చంపడం అనేది తప్పు. ఇమీడియట్గా అరెస్ట్ జరిగింది, రిమాండ్కి పంపించాం, ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది కలగకుండా చూసుకున్నాం. నువ్వు వెళ్ళి రెచ్చగొడుతున్నావు మళ్ళీ అక్కడికి వెళ్ళి, వినుకుంటే నువ్వు వెళ్ళి అక్కడ రెచ్చగొట్టి నువ్వు మళ్ళీ తిరిగి మాట్లాడితే పరిస్థితి వచ్చిందంటే ఒకసారి నీ తాలూకా మైండ్ సెట్ ఒకసారి ఆలోచించు. నువ్వు మళ్ళీ ఈరోజు ఎంత దారుణం అంటే గవర్నర్ గారి దగ్గరికి వెళ్తావట, ఓ పని చేయండి, గవర్నర్ గారి దగ్గరికి వెళ్ళేటప్పుడు మీరు కూల్ చేసిన భవనాలు, అదేవిధంగా ఇక్కడ డీజీపీ ఆఫీస్ పక్కన, ఎందుకు ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నానంటే డీజీపీ ఆఫీస్కి కరెక్ట్గా 1 కిలోమీటర్, 1 కిలోమీటర్ దూరంలో ఉన్న పార్టీ ఆఫీస్ మీద నువ్వు దాడి చేసావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు చలో ఆత్మకూరు పెడితే అక్కడికి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి ఇంటి గేట్లకు వెళ్ళి పెద్ద పెద్ద రాడ్లు తాడ్లు కట్టి బంధించావు. చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి నీ తాలూకా ఎమ్మెల్యే ప్రమోషన్ గురించి చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీద జోగి రమేష్ వెళ్ళి దాడి చేశాడు. ఇలాంటి సంఘటనలు, ఒక మా తోట చంద్రయ్య అనే బీసీ వ్యక్తిని జై జగన్ అన్నందుకు పీక కోసేసి చంపేశావు. మరి వీటన్నిటి మీద మేమెవరి దగ్గరికి వెళ్ళాలి, ఆ రోజు మేము ఎల్లు ఉండాలి, ఆ రోజు ఇవన్నీ మేము ఆ రోజు ఇలాంటి సరే సంఘటనలు, ఎస్ మేము కూడా ఒక బుక్ వేసాం ఆ రోజు జరిగిన సంఘటనలన్నీ. నేను అథెంటికేషన్గా ఉమెన్ ప్రెసిడెంట్గా ఉండేటప్పుడు మహిళా కమిషన్ చైర్పర్సన్ దగ్గరికి వెళ్ళి, అమ్మ ఇంతమంది మీద అఘాయిత్యాలు జరిగినాయి, ఇంతమంది మీద హత్యలు జరిగినాయి, విత్ క్రైమ్ నెంబర్స్ నేను తీసుకెళ్ళి ఇచ్చాను, నీ దగ్గర అలాంటి అథెంటికేషన్ ఏదైనా ఉందా, నీ దగ్గర అలాంటి ప్రూఫ్ ఏమైనా ఉందా, తీసుకొని చూపించు, నేను ఈరోజు హోమ్ మినిస్టర్ హోదాలో అడుగుతున్నా. నేను మానేసి వేగ్గా మైక్ ఉంది కదా, నాకు ఒక ఛానల్ ఉంది కదా, నోటుకు వచ్చినట్టు మాట్లాడతాను, ప్రిపేర్ అయ్యి వచ్చాను, ఎవడు మధ్యలో అడ్డగించొద్దు, ఎవడు మధ్యలో ఆపొద్దు అని చెప్పి నోటుకు వచ్చినట్టు మాట్లాడేస్తానంటే ఎందుకు చట్టం ఊరుకోవాలి అని అడుగుతున్నా. ఆ రోజు నువ్వు ఎవరినైతే ఉపయోగించుకొని, పోలీసులను ఉపయోగించుకొని ఎంతమంది మీద ఇబ్బంది పెట్టావు. ఈరోజు పోలీసులకి సంబంధించి నేను చూస్తూ ఉంటే నిజంగా చాలా బాధ అనిపిస్తుంది నాకు. వాళ్ళ పరిస్థితి ఏంటరా అంటే, ఈరోజు కనీసం పోలీసు వ్యవస్థ ఒక ఇన్వెస్టిగేషన్కు, మీకు విషయం చెప్పాలండి, ఇక్కడ ఫోరెన్సిక్ ల్యాబ్ కేవలం అమరావతిలో ఉన్న పాపానికి దానికి సంబంధించి డబ్బులు కూడా ఇవ్వలే, తెలుసా మీకు. మళ్ళీ ఈరోజు మళ్ళీ మేము 9 కోట్ల సెంట్రల్ గవర్నమెంట్ని తెచ్చుకున్నాం దానికి. ఒక అమరావతిలో ఉన్నది అన్న ఒకే ఒక పాపానికి అమరావతిని కిల్ చేయాలి కాబట్టి అక్కడ జరిగే ఫోరెన్సిక్ ల్యాబ్ను కూడా మీరు కిల్ చేసేసావు. ఒక వెహికల్స్ లేవు, సీసీ కెమెరాస్ లేవు, మెయింటెనెన్స్ లేదు, ఈవెన్ ఫింగర్ అథెంటికేషన్ అది లేదు, వాటన్నిటికీ కూడా ఈరోజు అంటే అన్నీ కూడా నిర్వీర్యం చేసి కేవలం నీ దగ్గర నీ కాపలాకి 1000 మంది పోలీసులు ఇంటి దగ్గర పెట్టుకొని, నువ్వు రోడ్డు మీద వెళ్తే పరదాలు కట్టడానికి, నువ్వు రోడ్డు మీద వెళ్తే చెట్లు నరగడానికి, నువ్వు రోడ్డు మీదకి వెళ్తే బారికేడ్ చేయడానికి, నీకు కాపలా చేయడానికి మాత్రమే 5 సంవత్సరాలు పోలీసులను ఉపయోగించుకున్నావు, దాంతోపాటు టీడీపీ లీడర్స్ దగ్గర ఎవరు ఇంట్లోంచి బయటకు రాకుండా ఉండడానికి. ఈ నెల రోజుల్లో చంద్రబాబు నాయుడు గారు అవుట్డోర్ ప్రోగ్రామ్స్ ఎన్ని చేశారండి, ఎక్కడైనా పరదాలు కట్టారా, ఎక్కడైనా బ్యారికేడ్ వేసారా, ఏ వైఎస్ఆర్సీపీ లీడర్నైనా ఇంట్లో పెట్టి బంధించామా, ఎక్కడైనా ఎవరినైనా హౌస్ అరెస్ట్ చేసామా,
మరి ఎందుకు నువ్వు ఆ రోజు అలా చేయలేకపోయావు? ఈరోజు చంద్రబాబు నాయుడు గారు డెలిబరేట్గా యాజ్ పర్ ప్రజాస్వామ్యం ప్రకారం అతను ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది లేకుండా చేసుకునే పరిస్థితి చేసుకుంటున్నారు. ఇందులోనూ రాష్ట్రపతి పాలన ఎక్కడ అడుగుతావు నువ్వు? చైల్డ్ అబ్యూజింగ్స్ మాట్లాడుతున్నావు, న్యాయముల గురించి చూడు. క్రిమినల్స్ ఏదైతే మహిళల మీద దాడులు, మహిళల మిస్సింగ్లు చూసుకుంటే, క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా, నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారం కూడా చూసుకుంటే తమరి హయాంలో డబుల్ అయినాయి. చాలామందిని ఈ రోజుకి కూడా పట్టుకోలే. ఎగ్జాంపుల్ చెప్పమంటావా? రాజమండ్రి దగ్గర తమరందరూ కలిపి వెళ్ళి దిశ పోలీస్ స్టేషన్ ఓపెన్ చేసి ఆడవాళ్ళందరితో కాటు నువ్వు కూడా వెళ్ళేసి ఒక రిబ్బన్ కట్టేసి వచ్చావు. ఆ రోజు సాయంత్రానికి గ్యాంగ్ రేప్ అయిన ఒక అమ్మాయిని ఆటోలో వదిలేస్తే ఈ రోజు వరకు ఆ నిందితులను పట్టుకోలేదు. అంతవరకు ఎందుకయ్యా? తాడేపల్లిని ఇంటి దగ్గర ఒక గ్యాంగ్ రేప్ జరిగితే భర్త ముందు భార్యని, కాబోయే భర్త ముందు భార్యని అత్యాచారం చేస్తే వెంకటరెడ్డి అన్నవాడిని ఈ రోజుకి కూడా పట్టుకోలేకపోయావు. ఆ రోజు 5 సంవత్సరాలకు సరిపోలేదు. ఈరోజు ఎక్కడైనా ఎక్కడైనా జరిగిన ఏ ఇన్సిడెంట్లోనైనా చైల్డ్ అబ్యూజింగ్స్లో ఇమ్మీడియట్గా మేము అరెస్ట్ చేసి పోక్సో యాక్ట్ కింద వాళ్ళని లోపల పెట్టి రిమాండ్కి పంపించి ఇమీడియట్గా స్పెషల్ కోర్టులు కూడా ఏర్పాటు చేసి వాళ్ళకి అతి తొందరగా శిక్ష పడేటట్టు కూడా చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు జారీ చేశారు. జగన్మోహన్ రెడ్డి, నేను ఒకటి అడుగుతున్నా, లాస్ట్ 5 సంవత్సరాలు సీఎంగా ఉన్నావు కదా, రమ్య హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే, స్నేహల హత్య కేసు గురించి మాట్లాడలే, ఆఖరికి అనూష హత్య కేసు గురించి నువ్వు మాట్లాడలే, నీ నియోజకవర్గంలో జరిగిన నాగమ్మ హత్య కేసు గురించి కూడా నువ్వు ఏ రోజైనా మాట్లాడేవారు నోరిప్పి? బట్ మా సీఎం గారు మొన్న రీసెంట్గా చీరాల్లో ఒక హత్య జరిగితే ఇమీడియట్గా నన్ను అక్కడికి పంపించి 36 గంటల్లో నిందితులను పట్టుకుని అమ్మాయికి ఎక్స్గ్రేషియా కూడా ఇచ్చి వచ్చాం. ఇప్పుడు కూడా చైల్డ్ అబ్యూజింగ్స్ ఎక్కడైనా జరుగుతున్నాయి, చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి అని సంఘటన తెలిసిన వెంటనే నాకన్నా ముందు ఆయన స్పందిస్తున్నారు, ఆయన మాట్లాడుతున్నారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళతో. అది అడ్మినిస్ట్రేషన్ అంటే. అసలు ఏ రోజు కూడా ఈవెన్ గంజా మీద కానీ, చిన్నపిల్లల మీద హత్యలు రేపుల మీద కానీ ఏ రోజైనా హోమ్ డిపార్ట్మెంట్ని కూర్చోబెట్టి ఒక రివ్యూ అయినా చేసావా? నువ్వు ఈ రోజు లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడుతూ ఉంటే, నీతులు చెప్తా ఉంటే సిగ్గనిపించట్లేదా? మేము సిగ్గుపడాలా ఈ రోజు? తెలుగుదేశం కార్యకర్తలు తప్పు చేసిన ఉపేక్షించొద్దు అని పేపర్లు చెప్తాడు, కానీ మా మీద కేసులు పెడతారు. తెలుగుదేశం కార్యకర్తలు రాళ్లు వేస్తే వాళ్ళ మీద కేసులు పెట్టరు, వేలు తగలేస్తే దాని మీద కేసులు పెట్టరు. ఇంకో మాట మాట్లాడేది ఇక్కడ వినాలి మీరు, హోంమంత్రి అనిత మరింత చురుగ్గా పనిచేయాలి. ఈ చంద్రబాబు నాయుడు గారు అన్నమాట, ముఖ్యమంత్రి గారు అన్నమాట, హోంమంత్రి అనిత గారు చురుగ్గా పనిచేయాలి అంటే ఏమి దాని అర్థం? హోంమంత్రి అనిత గారు, వంగలపూడి అనిత గారు చురుగ్గా పనిచేయటం లేదు అంటే ఒక మాట చెప్పాలంటే పనిచేయటం లేదు, ఇంకో మాటలో చెప్పాలంటే ఆమె పనికిరాదు. నేనే లాండాడని పర్యవేక్షిస్తా ఆమె గాలిక అనేటువంటి మాట మాట్లాడారు. అమ్మా తల్లి అనిత గారు ఆలోచించుకోమని మనం చేస్తున్నా, నీ మీద ఆరోపణ చేస్తున్నారు వాళ్ళు, నువ్వు సరిగ్గా పనిచేయటం లేదనేటువంటి భావనతో మాట్లాడుతున్నారు. అందువల్లే కానీ ఇవాళ తెలుగుదేశం ఆఫీసులో చంద్రబాబు నాయుడు గారు నన్ను చురుగ్గా పనిచేయట్లేదు అని అన్నాడు, అందువల్ల గట్టిగా చురుగ్గా మాట్లాడాలని ఇవాళ తెలుగుదేశం ఆఫీసులో ప్రెస్ మీట్ పెట్టి జగన్మోహన్ రెడ్డి గారిని, వైసీపీని చాలా ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే కార్యక్రమం చేశారు. ఏమంటది పులివెందుల ఎమ్మెల్యే అంటే మాజీ మంత్రి అనుకో, మాజీ ముఖ్యమంత్రి అనటం ఇష్టం లేదు ఆమెకి. ఏ పులివెందుల ఎమ్మెల్యే, నువ్వు మా మీద ఆరోపణ చేస్తావా? 36 హత్యలు జరిగాయని చెప్తావా? మరి అంతగా హత్యల లిస్ట్ నాకు, లేకపోతే నీ మీద కేసు పెడతా. అంటే 36 రాజకీయ హత్యలు ఈ 45 రోజుల్లో జరిగాయి అంటే అది తప్పట జగన్మోహన్ రెడ్డి గారి మీద కూడా కేసు పెడతారంట. పెట్టమ్మా, నీకు ఆ పవర్స్ ఉంటే పెట్టు తల్లి, కాదని మేము అంటలేదే, పెట్టడానికి అవకాశం ఉంటే పెట్టకుండా ఉంటారా మీరు? నాకు అర్థం కదా, రఘురామకృష్ణరాజు కేసు 3 సంవత్సరాల తర్వాత కేసు పెట్టారు కదా మీరు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఏ మాత్రం అనుమానం ఉన్నా, ఆస్కారం ఉన్నా తప్పుడు కేసులు పెట్టడానికి మీరు సిద్ధమవుతున్నారనేది మాకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. దాంతోపాటు ఏదో అన్నండి, మాట గుర్తు రావట్లేదు నాకు. జగన్మోహన్ రెడ్డికి ఏమన్నా మైండ్ దొబ్బిందా అంది. ఎవరు అన్నది తెలుసా? హోంమంత్రి గారు, మహిళా హోంమంత్రి గారు. జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బిందా అనే మాట మాట్లాడుతున్నామంటే తల్లి ఏం చెప్పాలి? ఈ రాష్ట్రంలో ఇంకా లా అండ్ ఆర్డర్ను కాపాడేటటువంటి పరిస్థితి మీ దగ్గర ఉందని మేము నమ్మాలా? ఎవరికి మైండ్ దొబ్బింది?
నువ్వు సరిగ్గా పని చేయటం లేదు అన్న చంద్రబాబు గారికా? లేదు. ఇట్లాగే మీడియా సమావేశంలో మిత్రులు అడిగారు, ఏమండి అక్కడ ఎలా జరుగుతుంది, ఇక్కడ ఎలా జరుగుతుంది, మీరేంటి మీరు కట్టడి చేయట్లేదు హోంమంత్రికి అంటే ఏం చేయమంటారు, నన్ను లాఠీ పట్టుకోమంటారా, తుపాకి పట్టుకోమంటారా? అన్నవాళ్ళకు దొబ్బిందా? నువ్వు లాఠీ తుపాకి పట్టుకుంటావా? లాఠీ పట్టుకునేటటువంటి పోలీసుని అయ్యా లాఠీ ఉపయోగించు సందర్భం వచ్చినప్పుడు అని చెప్పు. తుపాకీ పట్టుకున్నటువంటి పోలీసు వారిని ఎస్ఐని సిఐని డిఎస్పీని అవసరమైతే తుపాకీ ఉపయోగించమని చెప్పు, అన్ని సర్దుకుంటాయి. నువ్వు లాఠీ పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? నువ్వు తుపాకీ పట్టుకోవాల్సిన అవసరం ఏముంది? ఎంత వ్యవస్థ ఉంది, ఎంతమంది ఐపీఎస్ ఆఫీసర్లు ఉన్నారు, ఎంతమంది డీజీపీ ఐజీలు ఉన్నారు, ఎంతమంది ఎస్పీలు ఉన్నారు, ఎంతమంది డిఎస్పీలు ఉన్నారు? వీళ్ళందరినీ వదిలేసి నన్ను లాఠీ పట్టుకోమంటారా, నన్ను తోటా పట్టుకోమంటారా, నన్ను తుపాకి పట్టుకోమంటారా అంటున్నా అంటే జగన్మోహన్ రెడ్డి గారికి మైండ్ దొబ్బింది. ఏం మాట్లాడి ఒక పద్ధతి లేకోకుండా మాట్లాడేటువంటి కార్యక్రమం చేస్తున్నారు. మొత్తం జరిగినవన్నీ కూడా నేను ఎత్తిన పడేస్తారు, గుర్తుపెట్టుకోమని మనవి చేస్తున్నా. కాస్త జాగ్రత్తగా మాట్లాడండి. మీరు ఇటువరకు లాగా తెలుగుదేశం మహిళా అధ్యక్షురాలు కాదు, యూఆర్ రెస్పాన్సిబుల్ పోస్ట్ లో ఉన్నారు. మీరు హోంమంత్రిగా ఉన్నారు ఈ రాష్ట్రంలో, హోంమంత్రిగా ఉండి లా అండ్ ఆర్డర్ కాపాడవలసినటువంటి వ్యక్తులు మీరు, బాధ్యత మీకున్నది, మీ దగ్గర పెద్ద వ్యవస్థ ఉన్నది. అదే అంటే పోలీసు వ్యవస్థ నిర్వీర్యం చేసి ఎన్నా చెప్తారమ్మా ఈ కథలు నాకు అర్థం కదా, ఎన్నా చెప్తారు పోలీసు వ్యవస్థ నిర్వీర్యం అయిపోయింది అని ఎన్నా చెప్తారు? ఓ నెల చెప్పారు, రెండో నెల వచ్చింది, ఇంకా చెప్తానే ఉంటారా? అదేమంటే వివేకానంద హత్య, గులకరాయి, కోడి కత్తి, ఎన్నా చెప్పుకుంటారమ్మా ఇవన్నీ? నేను అవన్నీ చెప్పే కదా హోంమంత్రి గారు మాట్లాడుతున్నారు. అది గంజాయి తాగిన మొత్తంలో నరికేశాయంట, గంజాయి పాపం మాదంట. మరి మీ దుంపదగా మీరు వచ్చి అనాలయ్యింది, మీ పోలీసు వ్యవస్థ పనిచేస్తుంది కదా, మీ ఎస్పీని ట్రాన్స్ఫర్ చేస్తున్నారు కదా, అంటే ఇంకా గంజాయి విచ్చలవిడిగా దొరుకుతుంది అనమాట. ఆ పాపం మాదా నా తెలియ కొడతా. నెల 15 రోజులు నీ పరిపాలన వచ్చినా కూడా వినుకొండలో బహిరంగంగా గంజాయి దొరుకుతుందని మీరే అంగీకరిస్తే ఏం చెప్పాలి హోంమంత్రి? సాక్షాత్తు అంగీకరిస్తే ఇది ఏదో ఒక విధంగా మసిపూసి మారేడుకాయ చేసి వినుకొండలో జరిగినటువంటి పొలిటికల్ హత్యని ఒక ఇండివిజువల్ హత్యగా తీర్చిదిద్దాలనేటువంటి ప్రయత్నం అటు పోలీసు వారు, ఇటు తెలుగుదేశం వారు, దాంతోపాటు హోంమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు, వీళ్ళందరూ ప్రయత్నం చేస్తున్నారు. దీన్ని ప్రజలు గమనించాలని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాం.